హనుమాన్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం ఇవో ఆకులు కొండలరావు అన్నారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. తప్పన రామారావు గారు రీసెంట్ వాస్తవులు అనదాన్ని పెంచాము. 510 రూపాయలు విరాళాలు ఇచ్చినారు. రాజవాసి మనుషులు అందరినీ మధ్యాహ్నం చేసుకోవాలని వారికి కాపాడి మేము 510 రూపాయలు పెంచాం. ముందున్నో కళ జరుపుకోవడం ప్రార్థిస్తున్నాం. జయ శ్రీరామ్. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు నుండి అనగా 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు శ్రీ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి మరియు కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుపడతాయి. ఈ రోజున సాయంత్రం 5 గంటల నుండి ధ్వజారోహణ, ప్రత్యేక హోమ కార్యక్రమాలు, అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల నుండి శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారికి 1000 తమలపాకులతో లక్షార్చన కార్యక్రమం. మా దేవస్థానం చైర్పర్సన్ శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తలు, సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో ఈ పూజల ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు హనుమత్ జయంతి సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ విఆర్ ఎలిజా గారిచే పూజా కార్యక్రమం కూడా ప్రారంభం జరుగును. 26వ తేదీన సువర్చల సమేత ఆంజనేయ స్వామివారికి కళ్యాణం, 27వ తేదీన అలివేలిమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం, 28వ తేదీన శ్రీ స్వామివారి పుష్కరంలో చక్ర స్నానం కూడా అత్యంత వైభవంగా జరుగుపడతాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ విచ్చేసి తిలకించి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం మరియు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై హనుమాన్. జై శ్రీరామ్. దర్శనం చాలా ప్రశాంతమైంది.